గొంతెమ్మ కోరికలు కోరడం వల్ల గొంతెమ్మ కోరికలు కూడా చక్కని జాతి ఈ గొంతెమ్మ కోరికలన్నీ తీరడానికి చేర్చడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేమంట ఉద్యోగులకి ప్రభుత్వానికి రకరకాలుగా వచ్చిన సమస్యలు కార్మికులకి యాజమాన్యానికి వచ్చినప్పుడు ఈ మాట తరచుగా వాడతాం ఈ గొంతెమ్మ కోరికలన్నీ ఎవరు తీరుస్తారండి ఏమిటి గొంతెమ్మ కోరిక గొంతెమ్మ ప్ర వికృతి కుంతి ప్రకృతి కుంతీదేవి దేవి కుంతీదేవి కోరికల్లో అంత పిచ్చి కోరికలేమున్నాయండి అసలు ఆవిడకి ఏం కోరికలు ఉన్నాయి నిజానికి కుంతిదేవి ఎంత గొప్ప పాత్ర అంటే శ్రీకృష్ణుడు వచ్చి అత్త శ్రీకృష్ణ యదుభూషణ అని నన్ను ప్రార్థిస్తున్నావు శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణ నిర్వాణ సంధాయక నీకు భవలతల్ నిత్యానుకంపానిధి అని అత్యంతమైన భక్తితో కుంతీదేవి ప్రార్థిస్తుంటే శ్రీకృష్ణుడు వచ్చాడు చూడడానికి వచ్చినట్టుగానే వచ్చాడు వచ్చాత్తా రోజు ఇలా ప్రార్థన చేస్తున్నావు నేను మేనల్ నుండి అని అనుకోవట్లేదు దేవుణ్ణి అనుకుంటున్నావు దేవుడైతే మరి కోరికలు తీర్చాలి కదా అందుకని నీకేం కోరిక ఉందో చెప్పమానట్లు విపదం తున తత్ర తత్ర జనార్దన అందండి ఆశ్చర్యకరంగా ఏమీ లేదు నిజంగా నా కోరిక తీర్చాలి నువ్వు అనుకుంటే దేవుడు వేనా మేనలుడు వేనా మేనలుడు రూపంలో ఉన్న దేవుడు వేనా దేవుడి రూపంలో ఉన్న మేనలుడు వేనా ఎలాగైనా అగైనా నాకు మాకు అప్పుడప్పుడు ఆపదలు వచ్చేలా చూడు ఎప్పుడూ సుఖాల్లోనే మేము ఉండకుండా చూడమని ఇదేం ఆశ్చర్యం ఎందుకత్తా ఎలా అడుగుతున్నావు అంటే ఆపదలు ఉంటేనే భగవంతుడిని గుర్తుపెట్టుకుంటారయ్యా మనుషులు సంపదల్లో ఉంటే గుర్తుపెట్టుకోరు గర్విస్తారు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు ఆపదలు వచ్చేసరికి మాత్రం ఆపద మొక్కలవాడా ఏడుకొండలవాడా వెంకటరమణ అంటారు నేను అందుకని మాకు ఆ ప్రార్థన ముఖ్యమయ్యా ఆపదలు సంపదలు ముఖ్యం కాదు భగవంతుడిని ప్రార్థించేందుకు అవకాశం ఇచ్చేటువంటి ఆపద సంపదతో సమానం కదా భగవత్ ప్రార్థనకి దూరం చేసేటువంటి సంపద ఆపదతో సమానం కదా అని కోరింది కుంతీదేవి అటువంటి కుంతీదేవి పేరు మీద గొంతెమ్మ కోరికలేమిటండి ఏమిటి ఏం చేసింది ఆవిడ ఎక్కడొచ్చిందంటే ఆవిడగా ఆవిడగా మమకారంలో తేడా మమకారం వాళ్ళ తేడా కర్ణుడు ఈ పక్షానికి వచ్చేస్తే బాగుండు పాండవులు యుద్ధంలో గెలిస్తే బాగుండు ఇదే గొంతెమ్మ కోరిక కర్ణుడు ఈ పక్షానికి వస్తే యుద్ధం జరగదు కర్ణుడు లేకుండా పాండవులు గెలవాలంటే కష్టమే మరి దాని దాని పద్ధతులు దానికి ఉన్నాయి కర్ణుడు రావడం అనేది గొంతెమ్మ కోరిన కోరికే ఎలాగో అలా ఎలాగోల్లా కనులు రావాలి అందుకే చివరికి నేను ప్రయత్నించానత్తా నా వల్ల కాలేదు ఆయన దేనికి లొంగలేదు ఏదో రకంగా కనున్నులు లాక్కొచ్చేస్తే శాంతి జరుగుతుంది కదా యుద్ధమే జరగదు అసలు పాండవులు గెలవడం ఏమి యుద్ధమే జరగదు నాకు తెలుసు దుర్యోధన నమ్మకాలన్నీ ఆయన మీద ఉన్నాయి అందుకని ఇంక వీలు కాదు అందుకే ఏవో ప్రలోభాలు పెట్టాను అవన్నీతను ఒప్పుకోవడం నాకు తెలుసు కానీ పెట్టాను ఏదో నా ప్రయత్నం నేను చేద్దామని కానీ కుదరలేదు నువ్వే వెళ్ళు అడుగు అంటాడు ఆవిడ అడిగిన వాడు అలా కర్ణుడిని రావాలనుకోవడం యుద్ధంలో ఆ కర్ణుడు రాకున్నా రాకపోయినా పాండవులు గెలవాలనుకోవడం కర్ణుడు వచ్చి గెలిపించాలనుకోవడం ఇది తీరని కోరిక ఈ తీరని కోరికలనే కొంతెమ్మ కోరికలు ఉంటాయి అలాంటి తీరని కోరికల జోరికి మనం వెళ్లకుండా ఉంటే కోటికి పడగెత్తగలిగేటువంటి ఐశ్వర్యం వస్తుంది ఉండి కూడా దరిద్రం అనుభవించవలసిన స్థితి రాదు ఇంకొక చక్కని జాతీయం చెప్పుకొని సెలవు తీసుకుందాం వాడిదో రెటమతం అండి వాడిదో రెటమతం అంటారు రెటమతం రెటమతం అది రెట్టమతం అయింది బలుకుబడి రెట్టేం లేదు అందులో కన్నడంలో రట్టడు అని ఒక ఆయన ఉండేవాడు అండి రట్టడు ఇప్పటికీ ఆ శబ్దం రట్ట అనేటువంటి శబ్దం కన్నడంలో ప్రసిద్ధం రట్ట ఆ రట్టడు అని మనం అంటాం వాళ్ళు అందరూ రట్ట అనే అంటారు అందుకని దేవ మన దేవుడు అంటాం మన వాళ్ళు దేవరా అంటారు వాళ్ళు రట్ట ఆ రట్ట అనేవాడు ఎలా ఉండేవాడు అంటే ఎవరు ఏం చెప్పినా దానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చెప్పాడు విచిత్రంగా వాదించేవాడు అతని వాదనా శక్తి ఎంత గొప్పది అంటే అతను చెప్పిందని అంగీకరించాల్సిందే ఇంక దాన్ని ఏం చేయలేము ఇంకా ఆ రకంగా చాలామందిని ఆకట్టుకునేవాడు అన్నింటినీ ఎడ్డమంటే తెడ్డమండం తెలుగులో అదో జాతి ఉంది ఎడ్డమంటే తెడ్డం పెద్దవాళ్ళు ఏం చెబితే దాన్ని కాదండం దానికి ఏదో విపరీతమైన వాదన పట్టమే కాదనేవాడు వాడు లేడు ఇంకా వాదనకి లొంగే విషయాలు చాలా ఉంటాయి ఎందుకంటే వాదన అలా ఉంటుంది మరి హేతు ఉన్నా కాదని ఎలా అంటాం కానీ హేతువుకు అతీతంగా కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా భగవంతుడు ఆ భగవంతుడు హేతువుకు లొంగుతాడు ఏం అభ్యంతరం లేదు కానీ ఆ వెతకాల్సిన విధానం ఏమిటంటే ఏదో మనం వస్తువుల్లో వెతకూడదు భగవంతుడు వస్తువులకు అతీతమైన వాస్తవంలో వెతకాలి అప్పుడు హేతుబద్ధంగానే దొరుకుతాడు నేను ఎవరు అనే ప్రశ్న హేతుబద్ధంగా వేసుకోగలిగితే భగవంతుడు ఖచ్చితంగా దొరుకుతాడు శంకరాచార్య చెప్పింది అది రావణ మహర్షి చెప్పింది అది కానీ అది ఎవరికి వారికి అనుభూతమయ్యే విషయం తప్ప మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళకి అర్థం చేయించే విషయం కాదు ఇలా వస్తే మామూలు భౌతికమైన విషయాల్లో అన్నీ కొన్ని అందుతే కొన్ని అందం అందుకని రటమతం రటమతం అనేది వ్యతిరేకించే మతం అనే అర్థంలో వచ్చి చివరికి అది రటమతం అయింది